ఈ సంవత్సరం గత సంవత్సరాల కన్నా భిన్నంగా ఈ రోజు వరకు వర్షాలు ఉన్నాయి. వర్షాలు వాటర్ ఫ్లోస్ ఆశాజనకంగా లేకపోవడం దురదృష్టకరం. శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ పులిచింతలు కానీ వీటిల్లో గతంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా నీటి ఫ్లోస్ తగ్గి ఉన్నాయి, లెవెల్స్ కూడా తగ్గి ఉన్నాయి. బాధాకరమైన అంశం ఏమిటంటే ఆగస్టు మాసంలో వర్షపాతం చాలా పూర్గా ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా సాధారణంగా ఉండవలసిన 164.7 ఉండవలసింది, 102.70 ఉంది సాధారణ వర్షపాతం, అంటే -38%. ఇంత తక్కువ ఆగస్టులో వర్షపాతం గత 100 సంవత్సరాల్లో లేదని చెప్పాలి. అలాంటి పరిస్థితి ఆగస్టు మాసంలో రావడం వల్ల, నీటి ఎద్దడి పెరగటం వల్ల, ఆగస్టు మాసంలో వేసుకోవలసినటువంటి నాట్లు కానీ లేదా ఎదబెట్టుకోవడం కానీ ఫిగ్గా జరగకపోవటం అనేది కొంత బాధ కలిగించినటువంటి అంశం. అయితే రాజ్యసాగర్లో మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆగస్టు మొదటి వారంలో నాగార్జునసాగర్ కెనాల్స్ని మేము రిలీజ్ చేసేవాళ్ళం, గత సంవత్సరం కూడా రిలీజ్ చేసాం. ఈ సంవత్సరం వాటర్ లేకపోవటం వల్ల నాగార్జునసాగర్ కెనాల్ రిలీజ్ చేయలేదు వాటర్ రైట్ కెనాల్ నుంచి. నాగార్జునసాగర్ ఇంకా ఇన్ఫోస్ అనుకున్న స్థాయిలో జరగటం లేదు. కాబట్టి నాగార్జునసాగర్ మీద ఆధారపడినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వారు ఆరుతడి పంటలు, అదేవిధంగా ఈ వరి వేసుకోకుండా ఉండటం బెటర్ అనేది మేము సూచిస్తున్నాం. కాబట్టి వారాబంది పద్ధతి ప్రకారం నీరు ఇచ్చేటటువంటి పద్ధతిని మా డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంటు అనౌన్స్ చేస్తుంది. ఇది ఈ వారాబంది ఎప్పుడు వర్షాలు పుష్కలంగా రాకపోతే, వర్షాలు పుష్కలంగా వస్తే ఈ షెడ్యూల్ని క్యాన్సిల్ చేసి రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం వెళ్తాం. లేదు, వర్షాలు పుష్కలంగా లేకుండా ఇదే పద్ధతుల్లో ఉంటే వారాబందిని రైతులు పాటించడం ద్వారా నీటిని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సంవత్సరం గత సంవత్సరాల కన్నా భిన్నంగా ఈరోజు వరకు వర్షాలు ఉన్నాయి. వర్షాలు వాటర్ ఫ్లోస్ ఆశాజనకంగా లేకపోవటం దురదృష్టకరం. శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ పులిచింతలు కానీ వీటిల్లో గతంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా నీటి ఫ్లోస్ తగ్గి ఉన్నాయి, లెవెల్స్ కూడా తగ్గి ఉన్నాయి. బాధాకరమైన అంశం ఏమిటంటే ఆగస్టు మాసంలో వర్షపాతం చాలా పూర్గా ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా సాధారణంగా ఉండవలసిన 164.7 ఉండవలసింది, 102.70 ఉంది సాధారణ వర్షపాతం, అంటే -38%. ఇంత తక్కువ ఆగస్టులో వర్షపాతం గత 100 సంవత్సరాల్లో లేదని చెప్పాలి. అలాంటి పరిస్థితి ఆగస్టు మాసంలో రావడం వల్ల, నీటి ఎద్దడి పెరగటం వల్ల, ఆగస్టు మాసంలో వేసుకోవలసినటువంటి నాట్లు కానీ లేదా ఎదబెట్టుకోవటం కానీ ఫిగ్గా జరగకపోవటం అనేది కొంత బాధ కలిగించినటువంటి అంశం. అయితే రాజ్యసాగర్లో మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆగస్టు మొదటి వారంలో నాగార్జునసాగర్ కెనాల్స్ని మేము రిలీజ్ చేసేవాళ్ళం, గత సంవత్సరం కూడా రిలీజ్ చేసాం. ఈ సంవత్సరం వాటర్ లేకపోవటం వల్ల నాగార్జునసాగర్ కెనాల్ రిలీజ్ చేయలేదు వాటర్ రైట్ కెనాల్ నుంచి. నాగార్జునసాగర్ ఇంకా ఇన్ఫోస్ అనుకున్న స్థాయిలో జరగటం లేదు. కాబట్టి నాగార్జునసాగర్ మీద ఆధారపడినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వారు ఆరుతడి పంటలు, అదేవిధంగా ఈ వరి వేసుకోకుండా ఉండటం బెటర్ అనేది మేము సూచిస్తున్నాం. కాబట్టి వారాబంది పద్ధతి ప్రకారం నీరు ఇచ్చేటటువంటి పద్ధతిని మా డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంటు అనౌన్స్ చేస్తుంది. ఇది ఈ వారాబంది ఎప్పుడు వర్షాలు పుష్కలంగా రాకపోతే, వర్షాలు పుష్కలంగా వస్తే ఈ షెడ్యూల్ని క్యాన్సిల్ చేసి రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం వెళ్తాం. లేదు, వర్షాలు పుష్కలంగా లేకుండా ఇదే పద్ధతుల్లో ఉంటే వారాబందిని రైతులు పాటించడం ద్వారా నీటిని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.